లోక్సభ ఎన్నికల నగారా మోగడంతోనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. అతిపెద్ద ప్రజాస్వామిక ప్రక్రియ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ ఖచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల ప్రకటన సమయంలోనే స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అంటే ఏంటి? లక్ష్మణ రేఖే రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా ఏం చేయొచ్చు, ఏం చేయకూడదో చూద్దాం. లోక్సభలో 543 నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకటనతోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దేశంలో శాంతి భద్రతల మధ్య స్వచ్ఛందంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల కోడ్ కఠినంగా అమలు చేయడం తప్పనిసరి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో కులాలు, మతాలు, వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం కానీ, వైషమ్యాలు పెంచడం కానీ చేయకూడదు. విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలను తీవ్రంగా పరిగణిస్తారు. ప్రతి అభ్యర్థి, ప్రతి రాజకీయ పార్టీ ఈ జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగాలు కల్పిస్తామని, తాగునీటి సదుపాయం కల్పిస్తామని హామీలివ్వడం కూడా నేరమే. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ నాయకుడు కానీ మరో పార్టీ పైన, నాయకుల పైన వ్యక్తిగతమైన విమర్శలు చేయకూడదు. రాజకీయ పార్టీల విధానాలు, కార్యక్రమాలు, గతంలో ఆ పార్టీలు చేసిన తప్పులను ఎత్తి చూపడానికే విమర్శలు పరిమితం కావాలి. నాయకులు, అభ్యర్థులు, పార్టీ కార్యకర్తల వ్యక్తిగత జీవితాన్ని కానీ, ప్రజలతో సంబంధం లేని అంశాలను కానీ ప్రస్తావించకూడదు. తప్పుడు ఆరోపణలు చేయకూడదు. మర్యాదపూర్వకమైన భాషలోనే ఈ విమర్శలు ఉండాలి. కులాభిమానం, మత విశ్వాసాలను ప్రచారానికి వాడుకోకూడదు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాల్లో ఎన్నికల ప్రచారం పూర్తి నిషేధం. ఓటర్లకు డబ్బు పంచడం, ప్రలోభ పెట్టడం, ఓటర్లను బెదిరించడం లేదా ఒకరి ఓటును మరొకరు వేయడం నేరం. ఇలాంటి నేరాలకు పాల్పడితే జైలు శిక్ష, జరిమానా తప్పదు. రాత్రిళ్లు 10 గంటల తర్వాత ప్రచారం, లౌడ్ స్పీకర్ల వినియోగం, ర్యాలీలు, సభలు, సమావేశాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలి. ఇతర నాయకుల, పార్టీల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం కూడా నిషేధం. రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రచార కార్యక్రమాన్ని అడ్డుకోవడం, సమావేశాలకు భంగం కలిగించడం నిషేధం. అలాంటి చర్యలకు పాల్పడే పార్టీలు, అభ్యర్థులు, మద్దతుదారులపై చర్యలు తప్పవు. ఇతర పార్టీల అభ్యర్థుల పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామాగ్రిని తొలగించడం, ధ్వంసం చేయడం కూడా నిషేధం. అనుమతి లేకుండా ఇతరుల ఇల్లు, గోడలు, వేదికలను ప్రచారానికి వాడుకోవడం కూడా నిషిద్ధం. పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తరలించడం, వాహనాలు కల్పించడం వంటి చర్యలను అనుమతించరు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లే ఆ ప్రాంతంలో ప్రచారం నిషేధం. పోలింగ్ సమయానికి 48 గంటల ముందు నుంచి బహిరంగ సభలు నిర్వహించడాన్ని నిషేధించారు. రాజకీయ పార్టీలు తప్పనిసరి అనుసరించాల్సిన నిబంధనల్లో ఏదైనా సభ, ర్యాలీ, సమావేశం నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. ర్యాలీ ఎప్పుడు మొదలవుతుంది, ఏ మార్గంలో ఉంటుందో సమాచారం ఇవ్వాలి. ఆ పక్షంలో పోలీస్ బందోబస్తు కల్పిస్తారు. లౌడ్ స్పీకర్లు వినియోగించుకోవాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి. అధికారంలో ఉన్న మంత్రులు ప్రభుత్వ వాహనాలను ఎన్నికల ప్రచారానికి, ఎన్నికల పనులకు వాడుకోకూడదు. ప్రచారం కోసం ప్రభుత్వం ఖర్చుతో విమాన ప్రయాణం చేయడం నిషేధమే. ప్రభుత్వం డబ్బుతో పత్రికలలో వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం కూడా నేరమే. అన్ని పార్టీలు, నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తే స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.